అండి. సో ఎలా ఉన్నారు? ఇవాళ మన టాపిక్ వచ్చేసి మెఫ్టాల్ స్పాస్ గురించి డిస్కస్ చేసుకుందండి. మెఫ్టాల్ స్పాస్ డ్రాప్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి ఒక నిమిషం. సో మెఫ్టాల్ స్పాస్ వచ్చేసి ఇది న్యూ బార్న్ బేబీ పిల్లలు, అంటే ఇవాళ పుట్టిన పిల్లల నుంచి 1 ఇయర్ పిల్లల వరకు ఈ డ్రాప్స్ అనేది వాడుకోవాలండి. అండ్ ఆఫ్టర్ 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు సిరప్ అనేది వాడుకోవాలి. ఆఫ్టర్ 10 ఇయర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా ట్యాబ్లెట్స్ అనేవి వాడుకుంటారండి. అర్థమైంది కానీ ఇప్పుడు ఈ మెఫ్టాల్ స్పాస్ మన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఈ చిన్న పిల్లలకి, న్యూ బార్న్ బేబీ నుంచి 1 ఇయర్ పిల్లలకి సైడ్ ఎఫెక్ట్స్ డయేరియా కానీ, వామిటింగ్స్ కానీ, నాజియా కానీ, డైజీనెస్ కానీ అనిపిస్తుంది అనమాట సైడ్ ఎఫెక్ట్స్. ఓకే, ఇది ఎట్లా డోసెస్ తీసుకోవాలంటే 15 మినిట్స్ బిఫోర్ ఫీడింగ్కి ఇవ్వాలన్నమాట ఆ చిన్నపిల్లలకి. అండ్ ఇన్ఫాంట్స్ వచ్చేసి 5 to 10 డ్రాప్స్ 3 టైమ్స్ అనేది వేయండి అండి. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వరకు 3 టైమ్స్ అనేది వేయచ్చు. అండ్ చిల్డ్రన్, నార్మల్ చిల్డ్రన్స్ వచ్చేసి 10 to 20 డ్రాప్స్ వరకు వేయచ్చు. అండ్ ఇప్పుడు చిల్డ్రన్స్కి ఎంతెంత డోస్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇయర్ నుంచి 3 ఇయర్స్, సారీ, న్యూ బార్న్ అంటే ఇవాళ పుట్టిన పిల్లల నుంచి 3 మంత్స్ వరకు 2.5 ML పోసి వేయచ్చండి. అండ్ 4 to 6 మంత్స్ పిల్లలకేమో 5 ML 5 ML వేయచ్చు. అండ్ 7 to 10 మంత్స్ పిల్లలకేమో 10 డ్రాప్స్ 10 ML కానీ వేయచ్చు. అండ్ మనకి సిరప్ వచ్చేసి మెఫ్టాస్పాస్ అండ్ సిరప్ దొరుకుతుంది మెడికల్ స్టోర్లో. సో అదేంటంటే స్టమక్ పెయిన్ కానీ గ్యాస్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇది మెఫ్టాల్ టీ అనమాట. సో ఇదేంటంటే మనకి స్టమక్ పెయిన్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ ఏమైనా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాటికి యూజ్ అవుతుంది అనమాట మనకి. ఇది మెఫ్టాల్ టీ అనమాట. టీ అంటే పారాసిటమాల్. దీనికి మెఫ్టాల్ టీఎస్ కూడా వస్తుంది. సో అదేంటంటే ఫీవర్కి అను స్టమక్ పెయిన్కి యూజ్ అవుతుంది. అండ్ పెద్దవాళ్ళకి వచ్చేసి మనకి మెఫ్టాల్ స్పాస్ ట్యాబ్లెట్స్ అనమాట. ఇది ట్యాబ్లెట్స్ ఏంటంటే స్టమక్ పెయిన్కి గ్యాస్ యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, డ్రాప్స్ వచ్చేసి న్యూ బార్న్ బేబీ నుంచి 1 ఇయర్ పిల్లల వరకు వాడుకోవచ్చు అని చెప్పాను. అండ్ ఇది మెఫ్టాల్ స్పాస్ సిరప్ వచ్చేసి 1 ఇయర్ నుంచి 10 ఇయర్స్ పిల్లల వరకు వాడుకోవచ్చు. ఆఫ్టర్ 10 ఇయర్స్ వచ్చేసి ట్యాబ్లెట్ అనేది వాడుకోవాలని చెప్పాను కదా. సో ఈ 3 స్టమక్ పెయిన్ కా స్టమక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి స్టమక్ పెయిన్ కానీ గ్యాస్కి బాగా పనిచేస్తుందండి. అర్థమైంది కదా? డౌట్ ఏం లేదు కదా? ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఎలాంటి మెడిసిన్ గురించి డౌట్ ఉందా కానీ కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి కామెంట్ తెలుసుకోండి, ప్రతి కామెంట్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.